ఏంటిది ఇంతలా ఉందనుకోకండి, మన ఎస్పి 125. దీని హెడ్ ల్యాంప్ సైడ్ కౌలు రెండు కలిసిన ప్లేస్ దగ్గర నుంచి చూస్తే ఈ బైక్ను చూసి ఎవడు 125 సీసీ బైక్ అనుకోడు, పెద్దది అనుకుంటాడు. కానీ నిజానికి ఇది 125 సీసీ బైక్. దీని వీల్ బేస్ కూడా చాలా ఎక్కువ, ఎంత ఉంచి తిప్పుకుంటారో తిప్పుకోండి, బైక్గా స్కిడ్ అవ్వదు. చూడటానికి మొత్తం డోములాగా కనిపిస్తున్నాయా, ఒక్క డోమ్ కూడా కదలదు. స్ప్లిట్ ఎల్ఈడి కనిపిస్తుంది చూసారా, లోపల ఉన్నాయి అన్ని అద్దాల మేడలు ఉన్నట్టు ఉంటాయి, చాలా స్టైలిష్గా ఉంటుంది. పైగా నిజంగా ఎవరన్నా ఆంజనేయ స్వామిని నమ్ముకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే పైన ఆ సింబల్ చూడటానికి చాలా లుక్ వైజ్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి, బండి కలర్ వస్తుంది ఆటోమేటిక్గా. సరే, దీన్ని మనం లోపల ఎల్ఈడి ఎన్ని ఇచ్చాడు అనేది చూద్దాం ఒకసారి. ఇది చాలా లాంగ్ పడుతుంది, ముందు మూడు ఎల్ఈడి పాయింట్స్, పైన డిఆర్ఎల్లో రెండు, కింద హై బీమ్లో ఒకటి. ఇంత చిన్న లైట్స్ ఇచ్చి ఇంత దూరం నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఇన్నాళ్ళు నేను ఒక 4-5 పాయింట్లు ఉంటాయి అనుకున్న ఎల్ఈడి బల్బులు లోపల, ముందు మూడే, పైన రెండు కింద ఒకటి. అయినా కానీ నాటే సింపుల్ బల్బ్స్ అయ్యి చాలా అంటే చాలా పవర్ఫుల్. ఇప్పుడు నేను ఆన్ చేస్తున్నాను చూడండి, మీకు ఎల్ఈడి బల్బులు క్లియర్గా చూపిస్తా. ఇప్పుడు డిఆర్ఎల్ ఆన్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు మీకు వెలుగుతున్న పాయింట్స్ చూపిస్తా చూడండి. మనం డీప్గా వెళ్ళిపోదాం లోనికి. మీకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూపిస్తున్నాను, అదిగోండి చూసారా, ఆ కార్నర్లో ఒకటి వెలుగుతుంది. రెండో పాయింట్ వచ్చేసరికి ఆ చివర ఒకటి ఉంటుంది, అది ఆ చివర ఒకటి వెలుగుతుంది కదా. ఇవి రెండేనండి పాయింట్స్. ఇంత దూరం ఎందుకు పడతాయంటే ఇదిగోండి లోపల ఉండే ఈ గ్లాసీ సిస్టమ్ వల్ల లాంగ్ పడతాయి అన్నమాట, ఇదే రిఫ్లెక్ట్ చేసేది అన్నమాట. ఇప్పుడు మనం కింద ఉన్న ఈ పాయింట్ని వెలిగి చూద్దాం. ఈ పాయింట్ మీకు లైట్ కనిపిస్తుంది ఆల్రెడీ, అదిగోండి అక్కడ ఒక బల్బుని చూసారుగా కింద పాయింట్, ఆ పాయింట్ ఇప్పుడు వెలుగుతుంది చూడండి, వెలిగిందా? ఎస్, గుడ్. ఈ కింద ఉన్న ఇది వచ్చేసరికి ఇది హై బీమ్, దీన్ని మనం పాస్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఉండొచ్చు. దిస్ ఈజ్ ఎల్ఈడి అన్నమాట, ఎస్పి 125 ఎల్ఈడి. మంచిగా డీప్గా చూపించానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్.